ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈజ్ అర్థమెటిక్. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టాపిక్, మనం ఒకసారి లాస్ట్ క్లాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం మ్యాథమెటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మ్యాథమెటిక్స్లో 7 రకాల బ్రాంచ్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్లో ఒకటే ఈ అర్థమెటిక్. అయితే ఈ అర్థమెటిక్కి ఈ పేరు ఎలా వచ్చింది, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అర్థమెటిక్ నుంచి మనకి ఏమేం చాప్టర్స్ ఉంటాయి, అలాగే ఆ చాప్టర్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి అనేది ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. అయితే చూడండి, ఈ అర్థమెటిక్కి ఈ పేరు ఎలా వచ్చింది. ఒక గ్రీకు పదం అర్థిమోస్, అర్థిమోస్ గ్రీకు భాషలో అర్థిమోస్ అంటే మనకి నెంబర్స్ అని అర్థం. అలాగే అదే గ్రీకు భాషలోని ఇంకో పదమైన టెక్నీ, గ్రీకు భాషలో టెక్నీ అంటే స్కిల్ అని ఆర్ ఆర్ట్ అని అంటారు. ఈ రెండు పదాలని కలిపితేనే మనకి అర్థమెటిక్ అనే పదాన్ని కనుగొన్నారు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అర్థమెటిక్ అనే టాపిక్ నుంచి ఏమేం చాప్టర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. క్లాస్ అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టూడెంట్స్. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు సింక్ అనేది మిస్ అయ్యి మీకు క్లారిటీ అనేది మిస్ అయ్యిద్ది. ఇప్పుడు ఈ అర్థమెటిక్లో మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే నెంబర్ సిస్టమ్స్. ఈ అర్థమెటిక్లో మనకి ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్స్. మనకి అర్థమెటిక్ అనే పేరులోనే ఉందండి. అర్థమెటిక్ అంటే స్టార్టింగ్లోనే నెంబర్ అని, అర్థిమో అంటే నెంబర్ అని మనకి ఎలా అయితే ఉందో, అలాగే ఈ చాప్టర్లో కూడా ఫస్ట్ మన చాప్టర్ కూడా నెంబర్ సిస్టమ్స్. అలాగే సెకండ్ చాప్టర్ మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మూడో చాప్టరు రేషియో అండ్ ప్రపోర్షన్స్. నాలుగో చాప్టరు యావరేజెస్. చాప్టర్ నెంబర్ 5 ప్రాఫిట్ అండ్ లాసెస్. చాప్టర్ నెంబర్ 6 పర్సంటేజెస్. చాప్టర్ నెంబర్ 7 సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చాప్టర్ నెంబర్ 8 పార్ట్నర్షిప్. చాప్టర్ నెంబర్ 9 అలాగే ఈ పార్ట్నర్షిప్ని బేస్ చేసుకొని మనకి ఒక చాప్టర్ అనేది వచ్చింది. అదే వయసు మీద ప్రాబ్లమ్స్, అదే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజ్, బేస్డ్ ఆన్ ఏజ్. అలాగే నెక్స్ట్ చాప్టర్ టైమ్, వర్క్ అండ్ వేజెస్. అలాగే నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే పైప్స్ అండ్ సిస్టరెన్స్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మనకి ట్రైన్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఈ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి.
బోట్స్ అండ్ స్ట్రీమ్స్. అలాగే నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే మనకి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ఇవి ఓన్లీ అర్థమెటికే కాదండి, రీజనింగ్ కిందకు కూడా వస్తాయి. అయితే అర్థమెటిక్లో కూడా మనం ఈ చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సిందే. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ఇవన్నీ మనకి అర్థమెటిక్ కిందకి వస్తే ఇంకా రిమైనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. అవే ఆల్జీబ్రా, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, అలాగే మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే ఏం లేదండి, మెన్సురేషన్లో మనకి ఒక టాపిక్ ఉంది, అదే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ టాపిక్స్ అన్నీ మనకి ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తాయి. అయితే ఆ టాపిక్స్ మ్యాథ్స్లో వేరే బ్రాంచ్ సబ్జెక్ట్స్, వాటి గురించి మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ అర్థమెటిక్ టాపిక్స్ అయిపోయిన తర్వాత. ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్నే మనం అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని కూడా అంటాం. వాటిని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని ఎందుకు అంటామంటే ఆ సబ్జెక్ట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ని మనం ఒక డెరైవ్డ్ ఫార్ములాస్ ద్వారానే సాల్వ్ చేయగలుగుతాం. ఆ డెరైవ్డ్ ఫార్ములాస్ ద్వారా వచ్చిన ఆ డెరైవ్డ్ ఫార్ములాస్ని మనం అప్లై చేసి ఆ చాప్టర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో అప్లై చేసి ఆ ఫార్ములాస్ అప్లై చేసి మనం సాల్వ్ చేస్తాం కాబట్టి మనం ఆ చాప్టర్స్ని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని కూడా అంటాం. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్.